మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ శివార్లోని శామిరిపేట నుంచి తన మద్దతుదారులతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్దకు చేరుకోనున్నారు. ఉదయం 10:30 సమయంలో తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం 11 సమయంలో అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామాను ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు ఈమెయిల్ ద్వారా లేదా ఎవరైనా దూత ద్వారా పంపించే అవకాశముంది. మరోవైపు ఈ నెల 14 ఉదయం ఢిల్లీ వెళ్లి అదే రోజు బీజేపీలో చేరుతారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన రమేష్ రాథోడ్, ఎల్లంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిలు, తులా ఉమ గండ్ర నళిని, బాబయ్య తదితరులు కూడా కమలతీర్థం పుచ్చుకోనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వీరు ఆ పార్టీ కండువా కప్పుకుంటారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మాజీ మంత్రి ఫస్ట్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే గన్పార్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖను సమర్పించబోతున్నారు. మొదటిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వ్యక్తి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా ఈటల రాజేందర్ నిలిచిపోతారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీజేపీలో ఆయన టచ్ లో ఉండడం జరిగింది. నెల 14 బీజేపీలో చేరబోతున్నారు కాబట్టి ఇక రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ తరఫున గెలవాలన్న ఉద్దేశంతో కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో కూడా అన్ని రకాలుగా కూడా సన్నద్ధం అయిన తర్వాతనే రాజీనామాకు కూరుతున్నట్టుగా ఈటల రాజేందర్ సన్నిహితులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం శామిల్పేట్లోనే ఈటల రాజేందర్ నివాసం నుంచి ఆయన బయలుదేరడం జరిగింది. నేరుగా గన్పార్క్ చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఆ తర్వాత రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో కూడా స్పీకర్కు అందించడం జరిగింది. ప్రస్తుతం స్పీకర్ కోవిడ్ నిబంధనలు కనుగొని కూడా కోవిడ్ ఉన్నందున కదలలేకపోతున్నానంటూ చెప్పడం జరిగింది. దీంతో స్పీకర్ కార్యాలయంలోనే తన లేఖను సమర్పించి తిరిగి ఇంటికి వెళ్ళిపోబోతున్నారు. ఈ నెల 14 బీజేపీలో ఆయన చేరబోతా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాకేష్. బుల్టన్లో స్మాల్ బ్రేక్, స్టే విత్ us.